नमस्ते एलआरटी वार्तलकु स्वागतं नेनु मुरली मुंदुगा मुख्यां वरिधान्यं नाण्यतलो तलु पेरुतो मरियु तेम शातं पेरुतो धान्यानि कोनुगोलु चेयकपोवडं दारुणमनि कांग्रेस नायकुलु आदि श्रीनिवास अन्नारु रुद्रंगि मंडलं मानाल ग्रामंलो जिल्ला अधिकारुल संघं आध्वर्यंलो निरुपेदलकु नित्यावसर सरकुल पंपिणी कार्यक्रमं తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వివాహ వార్షికోత్సవం సందర్భంగా బోయినపల్లి మండలంలో టిఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. తాల్పేరుతో రైస్ మిల్లర్ల రైతులను ఇబ్బందులు పెట్టకుండా వరి ధాన్యాన్ని తీసుకోవాలని బోయినపల్లి తహసీల్దార్ ప్రసాద్ మిల్లర్లను కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో రైస్ మిల్లర్ల మోసాలను తట్టుకోలేక ఆగ్రహించిన అన్నదాత రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామానికి దుబాయ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాడీ ఫ్రీజర్ వితరణ. మానాల గ్రామ పంచాయతీకి దుబాయ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మృతదేహాలను భద్రపరచడానికి బాడీ ఫ్రీజర్ను విరాళంగా అందజేశారు. సంక్షేమ సంఘం అధ్యక్షులు గొరగాల లక్ష్మీరాజ్యం తూమ్ రవి మాట్లాడుతూ ఎవరైనా మృత్యువాత పడ్డా అప్పుడు శవాలను భద్రపరచడానికి పుట్టిన ఊరికి ఏదైనా సహాయం చేయాలన్న తపనతో దుబాయ్ సంక్షేమ సంఘం ఏర్పరచుకుని వారి ఆధ్వర్యంలో ఫ్రీజర్ను అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అల్లూరి మానస వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని దీనిలో భాగంగా ఫ్రీజర్ను గ్రామ పంచాయతీకి అందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం సభ్యులు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ దుబాయ్ సంక్షేమ సంఘము ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ గ్రామంలో చేయడం జరిగింది. అది ప్రజలందరికీ తెలిసే ఆలయం విషయంలో కానీ పాఠశాల విషయంలో కానీ ఇంకా గ్రామాభివృద్ధి విషయంలో కానీ గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న గల్ఫ్ కార్మికులకు సహాయం చేసే విషయంలో కానీ ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందున్నాము. ఇప్పుడు కూడా ఈ మన చుట్టుపక్కల తాండాలు మరియు గ్రామాల నుంచి ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక సభ్యుడు గల్ఫ్ దేశంలో ఉన్నారు. ఇక్కడ వారి తల్లిదండ్రులు కానీ ఎవరైనా చనిపోతే ఈ శవాలను వాళ్ళు వచ్చే వరకు నిల్వ ఉంచడం కోసం ఇంతకుముందు ఈ ఫ్రీజర్ ఇక్కడ అందుబాటులో లేకపోయేసరికి మెట్పల్లి వేములవాడ సిరిసిల్ల దూర ప్రాంతాలకు వెళ్ళి తెచ్చుకోవడం జరిగింది. అప్పుడు చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాము. కాబట్టి ఇక్కడ ఇది ఖచ్చితంగా అవసరమని భావించడం మేము. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ ఫ్రీజర్ను మనము అందుబాటులోకి తీసుకొచ్చి గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇట్టి విషయాలు ఇట్టి ఈ ఫ్రీజర్ను ఈ చుట్టుపక్కల తాండావాసులు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. వరిధాన్యం నాణ్యతలో తప్ప పేరుతో మరియు తేమ శాతం పేరుతో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం దారుణమని కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తప్పు పేరుతో మిల్లర్ల రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న కష్టాలు ప్రభుత్వం గుర్తించలేదని తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో రైతులు తమ ధాన్యాన్ని ఆవేదనతో పెట్రోల్ పోసి తగలబెట్టి పరిస్థితిని చూస్తుంటే అధికారుల వైఖరి అర్థమవుతుందన్నారు. ఈ సమస్య రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా రైతులందరూ పడుతున్న బాధలేనని రైతులు పండించిన చివరికి గింజ వరకు కొంటామని చెప్పిన ప్రభుత్వం మొదటి గింజకే ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న వైనాన్ని అందరూ గ్రహించాలని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి రైతులు పండించిన పంటను ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని కోరారు. వడగళ్ల వానకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆది శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పండించిన పంటను అమ్ముకోవడానికి వస్తే చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మొదటి గింజ కొనుగోలు చేసిన మొదటి నుంచే రైతు మానసికంగా ఇబ్బంది పడే విధంగా కొనుగోలు కేంద్రాలు జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించాల్సిన అవసరం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో రైతు ధాన్యం కుప్పపైన పెట్రోల్ పోసుకొని తగలబెట్టిండు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదం చేసినంటే ఆ రైతుకు ఎంత కడుపు మండి ఉండాలని చెప్పిన మాట ఎందుకు ఈ ప్రభుత్వం గమనిస్తలేదో మరి ఆలోచించేవలసిన అవసరం ఉందని మరి చెప్తా ఉన్నాం. ఈరోజు వేమలవ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి రైతులు రైతు ప్రతినిధులు ఫోన్ల మీద మా గ్రామాలలో కొన్ని నియోజకవర్గం మేట్పల్లి మండలం కత్లాపూర్ మండలం చందుర్తి రుద్రేంగ మండలం కోండ్రాపేట వేనాడు రూరల్ అర్బన్ అన్ని ప్రాంతాల నుంచి రైతులు ఒక రకమైనటువంటి ఫోన్లు తప్ప పేరిట మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికే మెడవీర్పు రోగం వచ్చి దిగుబడి తగ్గిపోయింది ఆరబెట్టాలంటున్నారని ఈ లోపల మొన్న నాగారంలో వడగల వర్షం వల్ల కూడా నష్టపోయిన రైతాంగం ఈ విధంగా రైతు చాలా ఇబ్బందులు రైతే రాజు రైతు రాజ్యాలు చెప్పనుకున్నటువంటి ప్రభుత్వం
రైతుకు రుణమాఫీ ఏకాలు చేసిన గారు కూడా చేయలేని పరిస్థితులలో రైతు దిగాలు పడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటికైనా ఇది రైతు సమన్వయ సమితులు రైతు బంధుగా పేరు మార్చిండ్రు. వీళ్ళందరూ గ్రామాల నుండి ఏం చేస్తున్నారు అనేది కూడా ఈరోజు మరి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం ఇలాంటి మాట సందర్భం చెప్తా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు చివరి గింజ వరకు కొనుక్కుంటున్నాడు కాబట్టి రైతులపైన తప్పనిసరిగా మొదటి ప్రాధాన్యత రైతు వర్గాన్ని అని చెప్పారు అన్నారు. కాబట్టి ఈ కరోనా కష్టకాలంలో రైతు వర్గాన్ని ఆదుకోవడానికి కోసం ధాన్య కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని రైతుకు ఇబ్బంది తలెత్తకుండా కొనుగోలు చేయాలని చెప్పని సెంటర్ నుంచి వెళ్లిన తర్వాత మళ్లీ మిల్లుల దగ్గర బస్తా కింద కట్ట అనేటువంటిది ఏది ఉందో అది రైతును మానసికంగా కుంగదీసేటువంటి చర్యగా మేము భావిస్తామను. ఈ విధానం సరైనది కాదు. రైతును ఆదుకోవాలనుకుంటే ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే వేగవంతంగా కొనుగోలు చేసి ఇప్పటికే ఈ 4 మాసాలు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పొలాల దగ్గరకు వెళ్లి ఆ మెడవిరుపు రోగం వచ్చిన ఉన్న ఆ దిగుబడి తక్కువ వచ్చిన పంటను తీసుకుని వచ్చింది. ఇప్పుడు అమ్ముకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో అనేటువంటి భయంలో ఈరోజు రైతులు కాబట్టి దయచేసి గన్ని బ్యాగులు వీలైనంత తొందరగా అందరు రైతులకు ఇచ్చి వేగవంతంగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సింది కోరుతాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలో జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం. మానాల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబాలకు సిరిసిల్ల జిల్లా అధికారుల సంఘం తరపున సిపిఓ రాజారాం ఆధ్వర్యంలో గురువారం రోజున నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం లాక్డౌన్ విధించిన కారణంగా పేద కుటుంబాలకు పూట గడవడం కష్టంగా మారిందని, ప్రభుత్వం పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని కుటుంబానికి 12 కిలోల బియ్యం 1500 రూపాయలు అందిస్తుందని, దానికి తోడుగా జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో సేకరించిన విరాళాలతో నిత్యావసర సరుకులు కూడా అందిస్తున్నట్లు వివరించారు. కరోనా వైరస్ను జిల్లా నుండి, రాష్ట్రం, దేశం నుండి తరిమికొట్టాలంటే ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అల్లూరి మానస, ఎంపీడీఓ శంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, మండల ప్రత్యేక అధికారి ఏఈఓ రోషన్, గ్రామస్తులు ఉన్నారు. దాదాపు 500 నిరుపేద కుటుంబాల కోసము ఒక నిత్యావసర వస్తువులు ఇవ్వాలన్న ఆలోచనతో సరుకులను సరఫరా చేసినాం. అయితే ఈ కరోనా సమస్య గురించి ప్రజలందరూ కూడా దయచేసి నమస్కరించి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది మన అంతా కేర్లెస్ చేయాల్సిన ఇష్యూ కాదు. అందరూ కూడా ఖచ్చితంగా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి. ప్రపంచం మొత్తం కూడా తల్లకిందులవుతున్న పరిస్థితి ఇప్పుడున్నది. మనకు తెలుసు, ఈ మన పుట్టినప్పటి ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి మనం ఎదుర్కోలేదు. ఇప్పుడు ఈ దాదాపు 4 రోజుల నుంచి కూడా మనము కంప్లీట్గా లాక్డౌన్లో ఉంటున్నాం. అంటే బయటకు వెళ్ళకూడదు, బయటకు వెళ్ళకూడదు అని చెప్పేసి మన ప్రభుత్వం ఎంత చెప్తున్నా కానీ రావడము, కలవడము, ఏదో చిన్న అవసరం ఉన్నా లేకున్నా బయటకు రావడం అనేది చేయడం జరుగుతుంది. అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని అందరినీ కోరుకుంటున్నాను. ఈ కరోనా వ్యాప్తి చెందకుండా అందరూ సహకరిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చేస్తున్నటువంటి సిపిఓ గారికి మరియు ఇక్కడికి వచ్చినటువంటి ఎంపీడీఓ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, ఇతరుల ఇక్కడ గ్రామ పెద్దలకి మరియు వచ్చిన అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క కార్యక్రమం అన్నది ఎందుకంటే చాలా నిరుపేదలకు వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారు సిపిఓ గారు, జిల్లాధికారులు. ఎందుకంటే ప్రతి మండలంలో కూడా వాళ్ళు ఇదే విధంగా చేస్తారు. మన ఉద్రంగిలో కూడా ఒక 30 మెంబర్స్కి ఇచ్చారు, ఇక్కడ కూడా 15 మెంబర్స్కి ఈరోజు పొందడం జరిగింది. ఇది అన్నది ఎందుకంటే అతి నిరుపేదలకే ఇవి పనిచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది ఏదో ఒకరోజు భోజనం తిని ఒక పూట తినకుండా చాలామంది కూడా పస్తులు ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ జీవన విధానం అనేది ఏ పని చేసుకోకుండా నిరంతరంగా వాళ్ళకి ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి అలాంటి వారిని గుర్తించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇది ఎందుకంటే ఆ పరిస్థితి ఎందుకు వచ్చినంటే ఇది మహమ్మారి అనేది కోవిడ్-19 అనేది ప్రతి చాలా వరకు వస్తుంది. మన రాష్ట్రంలో కూడా విపరీతంగా పెరుగుతూనే ఉన్నది కాబట్టి దీనికి ప్రతి ఒక్కళ్ళు మనం ఇంటిలోనే ఉండాలి. ఇంటిలో ఉండి ఎటు నిత్యావసర వస్తువులు ఎమర్జెన్సీ అయితేనే బయటికి వెళ్ళాలి. అనవసరంగా బయట తిరిగి బయటికి పోయి ఏ ఒక్కరు తెచ్చుకున్నా కానీ అది చాలామందికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి మనం సూర్యాపేటలో చూసాము, ఒక అష్టాచమ్మ ఆడే వాళ్ళకే 31 మెంబర్స్కి అందరికీ ఎవరికో ఒకళ్ళు బయటికి పోయి తీసుకొచ్చిన దానికి 31 మెంబర్స్కి వచ్చింది. కనుక ఎవ్వరు కూడా పక్క ఇంటి వాళ్ళను కూడా రమ్మని చెప్పొద్దు. అదేవిధంగా ఎక్కడ ఏ కిరాణా సరుకుల ద్వారా రావచ్చు, వేరే వ్యక్తుల ద్వారా రావచ్చు, డబ్బుల ద్వారా రావచ్చు. కనుక దీన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మన ఇంట్లో ఉన్న కలో గంజో దాగి ఒక 15 రోజులు 20 రోజులు అట్లా ఉంటే మాత్రానికి కంపల్సరిగా ఇది మన ఏరియాకి రాకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చైతన్యవంతులై ఎవరి ఇంటికి వారే ఉండాలని చెప్పేసి మనసారి కోరుకుందాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వివాహ వార్షికోత్సవం సందర్భంగా బోయినపల్లి మండలం కోడూరుపాక గ్రామంలో టీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటి పారిశుద్ధ్య సిబ్బందికి నిత్యావసర సరుకులు అందజేశారు. దీంతో పాటు ఎంపీ జోగినపల్లి సంతోష్రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. గత 16 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంతో అనేక మంది పేద ప్రజల ఆకలి తీరుతుందని టీఆర్ఎస్ నాయకులు జోగినపల్లి రవీంద్రరావు జెడ్పీటీసీ అన్నారు. లాక్డౌన్ కొనసాగినంత కాలం ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని అనేక మంది దీనికి సహకరిస్తున్నారని అన్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కత్రపాక ఉమా కొండయ్య టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. సరే చూడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు శోభమ్మ గారికి మరియు మా గురుగారైన శ్రీ జోగినపల్లి రవీంద్రరావు గారు శశికళమ్మ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. బోయింపల్లి మండలం కొదిరిపాక గ్రామంలో ఈరోజు శ్రీ గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు శోభమ్మ గారు మరియు మా గురువు పెద్దలు పూజ్యులు టీఆర్ఎస్ నాయకులు గౌరవనీయులైన రవీంద్రరావు గారు శశికళ అమ్మగారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు వారి పెళ్లిరోజు సందర్భంగా కుదురుపాక గ్రామంలో మొక్కలను నాటడం జరిగింది. మా టీఆర్ఎస్ నాయకుల అందరితో కలిసి అదేవిధంగా వలస కూలీలకు నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో ఈరోజు కూడా అదేవిధంగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థనే కాకుండా దేశ మన ఆర్థిక వ్యవస్థ ముఖ్యం కాకుండా మాకు దేశ ప్రజలే ముఖ్యమని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా బోయిపల్లి మండల ప్రజల తరపు నుంచి మా అందరి తరపు నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జయహో కేసీఆర్ సార్. ఈరోజు మేము ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైఎస్ఎంపీపీ గారు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి ప్రతి ఒక్కరికి టీఆర్ఎస్ కొదురుపాక ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై కేసీఆర్. తాల్ పేరుతో రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బందులు పెట్టకుండా ఎవరి ధాన్యాన్ని వరి ధాన్యాన్ని తీసుకోవాలని బోయినపల్లి తహసీల్దార్ ప్రసాద్ మిల్లర్లను కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని రైస్ మిల్లర్లతో దారా ప్రసాద్ మాట్లాడారు. మండలంలో కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లర్ల వద్దకు వచ్చిన ధాన్యాన్ని తూకం వేయడం లేదని ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లర్లు కొనుగోలు కేంద్రం నుండి వచ్చిన ధాన్యాన్ని చూపెడుతూ ఎలా తీసుకోవాలని చూపెట్టారు. వారిని ప్రశ్నిస్తే తాళ్ళు తీసివేయిస్తే తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ దారా ప్రసాద్ వారితో మాట్లాడుతూ రైస్ మిల్లర్లు కూడా రైతులకు సహకరించి దాన్ని తీసుకోవాలని సూచించారు. ఎంపీడీఓ రాజేందర్ రెడ్డి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఉన్నారు. ఈరోజు
బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి రైస్ మిల్స్ 3 రైస్ మిల్స్ని కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎక్కడైతే మనం ఐకేపీ సెంటర్లు కానీ ప్యాక్ సెంటర్లలో ఒడ్డు కొనుగోలు కేంద్రాలు ఉన్నవి. సో ఆ ఒడ్డు కొనుగోలు కేంద్రాల నుంచి మనం అన్ని కూడా మిల్స్ ట్యాగింగ్ చేసి మా మండలంలోని 3 రైస్ మిల్స్కి ఈ ధాన్యాన్ని పంపించడం జరిగింది. కానీ రైతుల నుంచి వస్తున్నటువంటి చిన్న ఆబ్జెక్షన్స్ ఏంటంటే అన్లోడింగ్ అనేది కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉన్నది కన్సర్న్డ్ మిల్లర్లలో. ఒకసారి మాకు అన్లోడింగ్ అనేది తొందరగా చేయించండి, చేస్తే కనుక మాకు రాబోయే సీజన్లో వర్షాలు వచ్చే ఆస్కారం ఉన్నది కాబట్టి వాటి నుంచి తప్పించుకొని తొందరగా మేము మిల్లులకు పంపించడానికి ఆస్కారం ఉంటుందని చెప్పిన క్రమంలో ఈరోజు బోయినపల్లి మండలం విలాసాగర్లో ఉన్నటువంటి 3 మిల్లులను కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇక్కడ వెరిఫై చేస్తే కనుక ఒక్కొక్క రెండు మిల్లుల్లో కనుక మనకి ఒక 10 నుంచి 12 లారీలు వెయిటింగ్లో ఉన్నవి. వారు దాన్ని చెప్పింది ఏంటంటే కొంత హమాలీల షార్టేజ్ ఉందని చెప్పినాను. సో ఈ కరోనా ఎఫెక్ట్ దృష్ట్యా హమాలీల షార్టేజ్ ఉన్న ఏదైతే మనం ఎఫెక్ట్ అనుకుంటున్నామో ఆ ఎఫెక్ట్ నుంచి రైతుల్ని కాపాడే ఉద్దేశంతో మీరు కూడా సానుకూలంగా స్పందించమని వాళ్ళని కూడా కోరుతా ఉన్నాము. అట్ ద సేమ్ టైం ఐకేపీ సెంటర్లో అందరికీ ఇన్ఛార్జ్ అందర్స్ కూడా ప్రభుత్వం తరఫున ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ప్రతి ఒక్క రైతు సాధారణంగా డెఫినెట్గా వాళ్ళు ఇంకా తాలు పట్టి ఆ రైస్ని కాటా వేయమని చెప్తా ఉన్నాం. అట్లా లేని పక్షంలో ఇక్కడికి రైస్ మిల్ దగ్గరకు వచ్చేసి అవి వెయిటింగ్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల రైతుకి అలాగనే రైస్ మిల్లర్కి కూడా ఒక బ్యాడ్ నేమ్ అనేది రావడానికి ఆస్కారం ఉంది. ఈ రెండింటిని అవాయిడ్ చేయడానికి అందరూ మండలంలో ఉన్నటువంటి ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జెస్ కానీ ప్యాక్స్ సెంటర్ ఇన్ఛార్జ్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆ రైతు యొక్క ధాన్యాన్ని వెరిఫై చేయండి. ఏదైతే 100% 80% తన యొక్క తాలు తీసేసి రెడీగా ఉంటాడో ఆయన ధాన్యాన్ని ముందుగా మీరు వేసి మనము రైస్ మిల్లకి కనుక పంపించినట్టయితే ఇక్కడ రైస్ మిల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నది మా యొక్క సూచన. అట్ ద సేమ్ టైం ఒక బోయినపల్లి మండలంలో ఉన్న 3 రైస్ మిల్లర్ కూడా ప్రభుత్వం తరఫు నుంచి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కరోనా ఎఫెక్ట్ దృష్ట్యా మీరు కూడా సానుకూలంగా స్పందించేసి రైతులకు అన్యాయం జరగకుండా మ్యాక్సిమం కూడా మీకు అన్యాయం జరగకుండా రైతులకు అన్యాయం జరగకుండా 41.5 కానీ 42 కానీ వేసుకొని తాలు కొంచెం ఏదో కొంత మొత్తం ఉంటుంది దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి తీసుకుంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుందనేది మా ప్రభుత్వం నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం. కావున రైస్ మిల్లర్స్ అట్లనే సీఈఓ ప్యాక్స్ వాళ్ళు కూడా వారి యొక్క ఇన్ఛార్జీస్కి ఇన్స్ట్రక్షన్స్ ద్వారా తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ధాన్యం కొనుగోళ్లలో దళారుల కంటే ఎక్కువగా రైస్ మిల్లర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని బోయినపల్లి మండలం విలాసాగర్ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరి ధాన్యంలో తాలు పేరుతో రైస్ మిల్లర్లు ధాన్యాన్ని తూకం వేయకుండా తిప్పి పంపుతున్నారని ప్రభుత్వం ఓవైపు ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెబుతున్నప్పటికీ రైస్ మిల్లర్లు మాత్రం తాలు పేరుతో ఇష్టం వచ్చినట్లుగా కోత విధిస్తూ ధాన్యాన్ని చేయకుండా రైతులను నిలువునా ముంచుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బోయినపల్లి మండలం వీలాసాగర్ రైతులు మీడియాతో మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా పడినప్పటికీ తమ బాధలు మాత్రం తీరలేదని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి 15 రోజులు దాటుతున్నా ఇప్పటి వరకు తూకం వేయలేదని తెలిపారు. తూకం వేసిన ధాన్యాన్ని మిల్లు వద్దకు తీసుకువెళితే తాలు పేరుతో కోత విధిస్తున్నారని దీనిపై అధికారులు ప్రజాప్రతినిధులు మిల్లర్లతో మాట్లాడి తమ సమస్యలు పరిష్కరించాలని రైతు బండారి రాములు తదితరులు కోరుతున్నారు. మరి రైతులకు ఆ వర్షాలు వచ్చి నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. మొన్న కూడా వాతావరణం అనుకూలించింది మాకు పర్వాలేదు కానీ ఇప్పుడు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కొనువని తాళ్ళు లేకుండా తీసుకోవాలని గవర్నమెంట్ చెప్తుంది. మరి ఇక్కడ అధికారులు కానీ మరి నాయకులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. కావున మా అందు దయతలసి రైతులే అందు దయతలసి ఇట్టి ధాన్యాన్ని కొనుగోలు చేసి ఇట్టి రైతులకు మేలు చేయవలసిందిగా మనం చేస్తాం. విలాసార్ గ్రామం అది ఐకే సెంటర్కు మేము 20 రోజులు అవార్డు తీసుకొచ్చి మేము తాళ్ళు కూడా పట్టినాం. 20 రోజుల నుండి ఇదివరకు మాకు కొనుగోలు చేసి లేదు. లారీలు పంపిస్తే అక్కడ తాళు ఉందని చెప్పి అన్లోడ్ చేస్తారని చెప్పి ఇక వీళ్ళు అంటున్నారు. ఇప్పటి వరకు ఇంకా కొనుగోలు లేదు, ఏది లేదు. 20 రోజుల నుండి ఇక్కడనే పొద్దుదాకా తెల్లందాకా ఇక్కడనే ఉంటున్నాం. మాకు వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వర్షం వచ్చినా తర్వాత కప్పుదామంటే పరదలు లేవు. ఇది కొనుగోలు జరపాలని చెప్పి మేము ధర్నా విలాసాల గ్రామంలో ఐకేపీలో మేము అడ్డు వచ్చినాం. రైతులం అడ్లు పడుతున్నాం, తరం లేకుండా అన్ని పట్టినా కూడా మామూలుగా పట్టించుకుంటూ లేవలేరు. మీ ఇలాగనే ఇబ్బంది పడి ఎర్ర టెండలో ఉండి అడ్డు పట్టిస్తున్నాం, అన్ని పట్టుకుంటున్నాం. మామూలుగా ఎవరు పట్టించుకుంటూ ఏడు రత్తలేడు ఎవరు వస్తలేరు. ఆ మిల్లు కోత అయినా మామూలు కేరెత్తాడు, ఈ మిల్లు కోత ఎవరు కేరేస్తారు. మా బతుకులు గిట్లున్నాయి. ఇక మామూలు ప్రభుత్వమే ఆదుకొని మమ్మల్ని న్యాయం జరగాలని కోరుతున్నాం. ఇక ఇంత మంచిగా వడ్లు పడుతున్నాం, మేము ఫ్యాన్ పెట్టి ఇంత మంచిగా వడ్లు వడ్లు పెట్టి పెట్టినాక అమలు పెట్టి జోకి మిల్లుకు పోయినాక మాకు బత్త కిలో కట్ చేసిండే ఈ నరసింహపురం రైస్ మిల్ అయిన వినొస్తుందా? బత్త కిలో కట్ చేసిండు మాకు వినొస్తుందా? ఇంతకంటే మంచిగా అట్లు ఎవరు పడతారు? ఇత్తిన బట్టలలో కూడా నీళ్ళలో పోతే ఇత్తు తరెత్తు తేలుతుంది. మరి మేము ఏం చేస్తున్నాం? ఇట్లా
మీరు గవర్నమెంట్ వాళ్ళు మిషన్ తీసుకురారి, మీరు వడ్డ పవర్న ప్రకారంగా మేము పడతాం. మేము మోటార్లు పెడుతున్నాం, ఇంత మంచిగా మేము పడుతున్నాం. ఈ వడ్లను చూడండి, లేకపోతే ఎంఆర్ఆర్ చెప్పిస్తాడా, కలెక్టర్ చెప్పిస్తాడా? మీరు చెప్పేసి పాస్ అయినాకనే మిల్లుకు పంపారు. ఆడికి పంపించినాక ఈ తర్రు ఉన్నది, మీ వడ్లు పనికిరావు, మీరు కొంటవారు అంటే మేము ఏం చేసుకుంటాం వాటికి వెళ్ళి, మేము ఎట్లా తెచ్చుకుంటాం మేము వాటికి వెళ్ళి తినొచ్చిందా? ప్రభుత్వానికి ఒకటే మేము చేసేది చెప్పేది తినొచ్చిందా? ముఖ్యమంత్రి కానీ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ దీని గురించి రైతులు ఇబ్బంది పెట్టకుండా మేము మంచిగా మోటార్ పెట్టి పట్టినప్పుడు ఇక్కడికి వచ్చి ఓకే అని చూసుకొని మమ్మల్ని జోకురు. కానీ జోకినాక ఆడికి పోయినాక ఇది తర్ర వచ్చింది, ఇది నల్లగున్నది, మీరు కొంటవారు అంటే మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడానికి మాకు తెచ్చుకోరాదు, మాకు ఇబ్బంది అవుతుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసిలో చిక్కుకున్న సిరిసిల్ల వాసులను సొంత ప్రదేశానికి తీసుకురావడానికి మంత్రి కేటీఆర్ చొరవ తీసుకోవాలని వారి కుటుంబ సభ్యులు విన్నవించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన పలువురు భక్తులు గత మార్చి నెల 16వ తేదీన కాశీకి తీర్థయాత్రల కోసం వెళ్లారు. కాగా వారు అక్కడ ఉండగానే కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ విధించడంతో అక్కడే ఇరుక్కుపోయారు. నెల రోజుల నుండి వారణాసిలోని వసతి గృహంలో తలదాచుకుంటున్నామని తమ ఆవేదనను వారు వీడియో ద్వారా పంపించారు. వయసు మీద పడ్డమే కాకుండా అనేక రకాల అనారోగ్య సమస్యలు తమకు ఉన్నాయని, మహిళలు కూడా ఉన్నారని, అనుకోని సమస్యతో నెల రోజులకు పైగా అక్కడే ఉండడం తనకు భారంగా మారిందని రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు సిరిసిల్ల జిల్లా మంత్రి అయిన కేటీఆర్ చొరవ తీసుకుని తాము స్వగ్రామాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆవేదనతో తెలిపారు. మార్చి 16వ తారీఖు నాడు యాత్ర బయలుదేరినాము. కాశీ యాత్ర 10 రోజులలో తిరిగి వస్తామని మేము అనుకొని వచ్చినాము. 4 రోజులలోనే మరి ఇక్కడ సీల్ అయిపోయింది, మేము ఇక్కడనే సిక్కిపోయినాము. మమ్మలను దయచేసి సిరిసిల్లకు రప్పించుకునే ప్రయత్నం చేయాలి. మీకు ఎల్లా కాలం మీకు రుణపడి ఉంటాము. ఈడ అంతా పెద్దవాళ్ళు ఉన్నారు, 80 ఏళ్ళు 65 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ బాధలు అయితే మాకు ఎవరు లేరు, 7 మందిమి ఉన్నాము. అయ్యా కేటీఆర్ గారు, నా యొక్క నమస్కారాలు. నేను సిరిసిల్ల ఎల్డి పోచెట్టిన అనే కార్మికుణ్ణి. నేను మార్చి నెల 16వ తారీఖు నాడు కాశీకి వచ్చాము. మా తల్లి, మా భార్య, నేను ఇక్కడికి వచ్చి నెల 8 రోజులు జరుగుతుంది. మాకు ఆరోగ్యం బాగలేక బాధలు పడుతున్నాము. నాకు ఆపరేషన్ అయింది. మా భార్యకు మోకాళ్ళ నొప్పులు, ఆమె నడవలేని పరిస్థితిలో ఉంది. మమ్మల్ని దయచేసి మా సిరిసిల్లకు తీసుకుపోతారని వేడుకుంటున్నాను. హరిప్రసాద్, మా రాజన్న సిరిసిల్ల జిల్లా. గత నెల 16వ తారీఖు మార్చి 16వ తారీఖు మా తల్లిదండ్రులు కాశీ యాత్రకు బయలుదేరి అక్కడే లాక్డౌన్ కారణంగా అక్కడనే చిక్కుకున్నారు. గత 5-6 రోజుల కింద ఒక కొన్ని బస్సులు పంపిస్తే వీళ్ళు వృద్ధులు కాబట్టి వీళ్ళకు బస్సులు దొరకలే, అక్కడనే ఆగిపోయారు. అక్కడ వాళ్ళని అడిగితే మా గవర్నమెంట్ పంపిస్తుంది కానీ తెలంగాణ గవర్నమెంట్ రాణిస్తలేదని వాళ్ళు చెప్తున్నారు. కావున దయచేసి తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ సార్ను వేడుకునేది ఏంటంటే దయచేసి వీళ్ళను సిరిసిల్లకు రప్పించాలని వేడుకుంటున్నాము. మా తండ్రికి ఆపరేషన్ అయింది, తల్లికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. అక్కడ ఉన్న 7 కూడా వృద్ధులు ఉండడం వల్ల వీళ్ళు కొద్దిగా అనారోగ్యంగా ఉన్నారు. కావున దయచేసి సిరిసిల్లకు రప్పించాలని వేడుకుంటున్నాను. వరి ధాన్యం కొనుగోలులో రైస్ మిల్లర్ల మోసాలను తట్టుకోలేక ఆగ్రహించిన అన్నదాత ధాన్యం కుప్పలు పెట్రోల్ పోసి దహనం చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు కొనుగోలు చేయడం లేదంటూ తమ ధాన్యాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వరి ధాన్యాన్ని అమ్మడానికి తీసుకువస్తే తాలు పేరుతో 5 నుండి 10 కిలోల తరుగుతో కొనుగోలు చేస్తామని, లేకుంటే కొనమని తిరిగి పంపుతున్నారు. ప్రభుత్వ నిబంధనలో తమకు సంబంధం లేదని, చాలు తరుగు తీసి వేస్తేనే కొనుగోలు చేస్తామని అనడంతో కడుపు మండిన రైతన్నలు పెట్రోల్ పోసి ధాన్యం తగలబెట్టారు. అయితే ధాన్యం తగలబెట్టిన విషయం మీడియా ద్వారా తెలుసుకున్న ప్రభుత్వ అధికారులు సమస్య పరిష్కారం కోసం రైస్ మిల్లర్లతో చర్చిస్తున్నారు. ఏది ఏమైనా 15 రోజుల నుండి ప్రారంభమైన ధాన్యం కొనుగోళ్లు ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఇలాంటి సమస్యలు లేకుండా సాగకపోవడం రైతులకు తీరని ఆవేదనను మిగులుస్తుంది.
అంటే దానిలో మీరే అయిపోయింది మండీ మొత్తం మండరి చింగలపల్లి మండలం లక్ష్మీపురం రాజన్న సిరిసిల్ల జిల్లా మాది మాది లక్ష్మీపురం రైతును నా పేరు మిట్టపల్లి మల్లారెడ్డి అయ్యా మేము మొట్టమొదలు పోసినాం వారి ఇక్కడ పోసుకున్నాం ఒక కాండ ఒక లారీ పెట్టి పంపించినాం మిల్లు కాడిపోతే ఏమన్నారు ఇలా తాళు ఉన్నదయా మేము తీసుకోమన్నారు దానికి ఎట్లనయ్యా దీని పరిష్కారం అని అడిగితే 2 క్వింటాలు ఖర్చు చేయాలన్నారు 2 క్వింటాలు అంటే ఎట్లా అంటే సంచికి 5 కిలోలు మళ్ళీ వెనక సీర అన్నారు మేము దించుకునే దించుకోం తీసుకుపోయారు మీ లారీ అన్నారు సరే ఇప్పుడు ఏం చేద్దామయ్యా అని అక్కడ రైతులం 4 రైతులం పోయి మరి ఎట్లనే ఇప్పుడు తెచ్చిన లారీ ఏందయ్యా అంటే ఇక దించుకుంటాను తీసి సంచికి 5 కిలోలు ఖర్చు చేస్తాం అయినా ఒప్పుకున్నాం దించుకోమన్నాం దీన్ని పై అధికారుల దృష్టి ఐకేపీ సెంటర్ దృష్టికి తీసుకెళ్ళాం ఆ ఏపీఎం వాళ్ళు వచ్చారు ఇక్కడికి మాట్లాడి అయ్యా మీరందరూ వడ్లు పట్టాలి వడ్లు పడితేనే మేము ఉంటామన్నారు సరేనయ్యా దీనికి మాకు మిషన్లు ఇస్తారా అని మిషన్లు లేవు అన్నారు ఎక్కడ లేవు మిషన్లు అన్నారు మరి ఎట్లనే మీరే ఫ్యాన్లు పెట్టుకోవాలి ఫ్యాన్లు చదువుకోవాలి అన్నారు సరే అని ఒక్కొక్క రైతు 2-3 వందల కుప్పకు కిరాయి ఇచ్చి ఫ్యాన్ చేసుకున్నాడు ఒక రైతు 3 HP మోటార్కు ఫ్యాన్ ఫిట్ చేసుకొని మొత్తం పట్టిన వడ్లు 3 HP మోటార్తో సహా పట్టినాం పట్టిన వడ్లను కూడా నిన్న కాంటా పెట్టి పంపించాం 2 లారీలు దానికి కూడా సంచికి 5 కిలోల నుంచి 6 కిలోల వరకు కట్ చేస్తేనే మేము దించుకుంటాం అనేది ఇప్పటికీ అక్కడనే ఉంది ఒక లారీకి ఏం చేయాలి ఇంతవరకు పట్టిన 2 సార్లు పట్టిన కుప్పలు కాయబెట్టుకుంటున్నాం ఇక మరి కొంటారా కొనరా ప్రభుత్వం స్పందిస్తుందా స్పందించేదా లేదా కొనవా చెప్పుర్రి అక్కడ నవ్వా రైతు ప్రభుత్వం మరి మేము ఏం చేయాలి. ఇవి నాటి ఎల్ఆర్టీ వార్తలు తిరిగి ప్రసారం అయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.